నిలబెట్టి రేపు సాయంత్రం సచివది సాయంత్రం నువ్వు పళ్ళ నుంచి వచ్చేపటికి ఎగ్ బిర్యానీ చేయడానికి మొత్తం అనేది తెచ్చేసి రెడీలో పెడతాను. వచ్చాక చేద్దాం. కోడిగుడ్లు మామూలుగా బియ్యం మసాలాలు మొత్తం ఇవన్నీ తెచ్చేసి రెడీకి పెడతాను. నేను పళ్ళ నుంచి 12 వచ్చేస్తాను కదా, 11-12 టైంలో వచ్చేస్తున్నాను. పెట్టు ఉన్నా కాడికి పెట్టి ఆదిత్య ఇందులో నొక్కు ఆగ్రహ సాయంత్రం ఆదిత్య చూడు, సాయంత్రం ఎగ్ బిర్యానీ చేస్తామా తిందరుగానే తలక మట్టుకు చక్కగా ఊపిస్తారు తలక తెల్లగా వచ్చావా ఏది తెల్లగా వచ్చావా క్యారా సంచిదే వెళ్ళి బిగర వేరాలు వస్తున్నావా ఆదిత్య కాపలేదా రావాలి ఏది పెట్టు ఇందులో పెట్టు సచివతి మన వెళ్ళొస్తాను నేనే ఆదిత్య తలుపులేసేది రండి అమ్మ ఇట్రా ఒకసారి ఇట ఇదిగో ఈ తొట్టు మీద మూత వేసేసి 8 నీళ్ళు వస్తాయి కదా ఆ చిన్న తొట్టులోకి నీళ్ళు పట్టు, ఆ చిన్న తొట్టులో నీళ్ళు అయిపోయినాయి లేకపోతే పిల్లలు ఇప్పుడు ఈ మూత తీసేసారంటే మళ్ళీ ఇందులో పడిపోతారు వెళ్ళక అసలు తెలవదు వెళ్ళక అయింది నాన్న అక్కడ కొట్టుకొని ఉంటాను రావా బాప ఆకుట్లు వచ్చేసినాయా పాపలది మేము రోజు అటు వస్తున్నాం ఎవరు కాపాడుతున్నారు మీరు అయితే లోన్ ఉంటున్నారేమో లోన్ పని చేస్తున్నారేమో దా దా స్వామి వెళ్ళి నీ పిల్లలు కాసేస్తుంది వెళ్ళి హాయ్ ఏ సోరమాయా
ఏయ్ సారీ మాయా, మంట వేసారు ఎక్కడరా? ఇప్పుడు వేస్తున్నారండి తోటలు ఇటు. ఈ కాపడ ఏంటి కోళ్ళ ఫార్మ్ అయ్యే డాడీ? యాస్మినే 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 ఇటు రండి, ఇట్రా ఆదిత్య ఇట్రాండి, అలా రండి. ఇటు కాదు ఇటు వద్దామని అలా అటు నుంచి రాలుగా, అలాగే ఎక్కకి రాలుగా, దిగాయి అటు ఎలాగ వచ్చిండి అలాగా. ఏంటి అలాగ ఎక్కే అంత పిల్ల అనందన్నారా తమ్ముడాడు? ఆదిత్య రా రా, ఆనందం దిగండి రా. సత్యవతి కోడిగుడ్డు మురక్కాయ ఉండిందండి. హాయ్ అండి, ఇప్పుడు పిల్లలకు వచ్చేసి సంక్రాంతి సెలవులు కదా, మా ఇంటికి ఖమ్మం నుంచి అక్క వద్దు కదా, ఆ అక్క కూడా టీచర్గా పనిచేస్తుంది, ఆ అక్క కూడా స్కూల్లో సెలవులు కాబట్టి ఈ సంక్రాంతి సెలవులకి మా ఇంటికి రావాలని అక్క మా ఇంటికి అయితే వచ్చింది ఈరోజు. ఈ వచ్చేసి అక్క బ్యాగులు అనమాట. అక్క ఖమ్మం నుంచి వస్తూ వస్తూ సత్యవతికి కిచెన్లో పెట్టుకునేది ఇదిగోండి, ఈ స్టాండ్ అయితే తెచ్చింది సత్యవతి. ఉప్పులు పప్పులు తర్వాత గరిటలు మొత్తం ఇవన్నీ పైన పెడుతుందని అక్క రోజు వీడియోలు చూద్దు కదా, కొత్త కొత్త ఈ స్టాండ్ అయితే తెచ్చింది సత్యవతి కోసం, చూసారు కదా. అయితే సత్యవతి ఇంటికాడ లేదండి, పనిలోకి వెళ్ళింది. వత్తంతోటే సత్యవతి ఏదైనా ఏదని అడిగింది, అక్క పనిలోకి వెళ్ళిందని చెప్పాను. సరే నేను పొలం వెళ్ళి సత్యవతిని చూడాలని, మా ఇంటి ముందే కదండి పొలం, అదిగోండి పొలం వెళ్ళారు. మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు మొత్తం అందరూ కలిసి మేము చూపిస్తాం రండి అని చెప్పి నేను అప్పుడు స్నానం చేస్తాను, లేదా నేనే తీసుకెళ్తాను. ఆ తొట్టు కడుగుదామని తొట్టులు నీళ్ళన్నీ తోడేసేసి స్నానం చేస్తున్నాను. ఇక మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు కమ్మ పక్కనే అదిగోండి అయ్యే పొలాలు అక్కడికి తీసుకెళ్లారు. సత్యవతిని ఒకసారి రైతు గారిని అడిగి ఒకసారి ఇంటికి మల్లెలు దిగానని చెప్పాను, మరి రైతు గారు పంపితే వస్తుంది లేకపోతే ఇంకా సాయంత్రం ఇంకా అక్క వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు.